హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. రామ్ చరణ్ రంగస్థలం చిత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక సుకుమార్ రామ్ చరణ్ కలిసి రంగస్థలం చిత్రంతో అద్భుతమే చేశారనేసి చెప్పవచ్చు. విలేజ్ నేపథ్యంలో 1980 కాలంలోని లోకల్ రాజకీయాలకు అనుగుణంగా సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించాడు. సుకుమార్ చేసిన ఈ ప్రయోగం 100% ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ నటుడిగా చాలా సాధించాడు. మెగాస్టార్ వారసుడిగా నటనలో ఏమాత్రం తగ్గననేసి నిరూపించాడు. ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం చిత్ర వసూళ్లు కళ్ళు చెదిరే విధంగా ఉన్నాయి. సుకుమార్ దాదాపు 7 సమయం కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రంగస్థలం అనే ప్రపంచాన్ని ఊహించుకొని తన కథతో ప్రాణం పోశారు. సుకుమార్ ప్రాణం పోసిన ఈ రంగస్థలమే ఇప్పుడు వెండి తెరపై అద్భుతాలు సృష్టిస్తుంది. ఇక రంగస్థలం 2 ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాం 7,45,00,000, వైజాగ్ 3,76,00,000, ఈస్ట్ 2,73,00,000, వెస్ట్ 2,12,00,000, కృష్ణ 2,07,00,000, గుంటూరు 3,79,00,000, నెల్లూరు 1,05,00,000, సీడెడ్ 5,60,00,000. నైజాం ఆంధ్ర అంటే 2 తెలుగు రాష్ట్రాలలో కలుపుకుంటే 2 కలెక్షన్స్ 28,57,00,000 వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రంగస్థలం అమెరికాలో సాధించిన కలెక్షన్స్ వివరాలు $2 మిలియన్ చేరుకున్నాయనేసి తాజా సమాచారం. ఇక రంగస్థలం ఆస్ట్రేలియాలో 1,95,00,000 వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక కర్ణాటక మిగిలిన రాష్ట్రాలు కలుపుకుంటే 3,75,00,000 వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రంగస్థలం 34,00,000 పైగానే వసూలు క్రాస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక రాబోయే 3-4 రంగస్థలం 100 క్లబ్లో జాయిన్ కావడం పక్కగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.